ఇసుకాసురులు రెచ్చిపోతున్నారు ఎదేచ్ఛగా అక్రమ రవాణా జరిగిపోతోంది అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయాలని తీసుకున్న చర్యలు నీరుగారిపోతున్నాయి అధికారులు దాడులు చేసి వాహనాలు సీజ్ చేస్తున్నా మళ్ళీ అదే తంతు తూర్పు గోదావరి జిల్లా వేమగిరి ర్యాంపులో జరుగుతున్న అక్రమాలకు అడ్డు లేకుండా పోయింది ఇటీవలే విజిలెన్స్ అధికారులు దాడులు జరిగినా పరిస్థితిలో ఏ మాత్రం మార్పు రాలేదు ఏ ప్రభుత్వం వచ్చినా ఏ విధానం తెచ్చినా ఇసుక అక్రమ రవాణా మాత్రం ఆగడం లేదు నిబంధనలను తుంగలో తొక్కి అక్రమంగా తవ్వుకోవడం ఇష్టం వచ్చిన ధరలకు అమ్ముకోవడం పరిపాటిగా మారిపోయింది తెలుగుదేశం ప్రభుత్వం వచ్చాక పారదర్శకత అంటూ మహిళా సంఘాలకు రీచ్లను కేటాయించింది ఈ విధానం ద్వారా ఇసుక అక్రమ రవాణా ఆగుతుంది ప్రభుత్వ ఖజానా నిండుతుందని పాలకులు ప్రకటించారు అయితే ఇసుక అక్రమ రవాణాలో ఆరితేరిన వ్యాపారులు ప్రభుత్వం ఏ విధానం తెచ్చినా తమకు అనుకూలంగా మలుచుకుంటున్నారు అధికార ప్రతిపక్ష నేతలకు అధికారులకు ముడుపులు సమర్పించుకుని భారీగా అక్రమాలకు పాల్పడుతున్నారన్న విమర్శలున్నాయి తూర్పు గోదావరి జిల్లాలో 27 ఇసుక రీచ్లు ఉన్నాయి వీటిని స్థానిక మహిళా సంఘాలకు కేటాయించారు వీటిలో దాదాపు సగానికి పైగా రీచ్లలో అన్ని అక్రమాలే జరుగుతున్నాయి మహిళా సంఘాల రికార్డుల్లో రోజుకు 10 12 లారీల వ్యాపారం మాత్రమే చూపిస్తారు మిగిలినదంతా గోల్మాల్ వ్యవహారమే గోపాలపురం రీచ్ అక్రమాలకు అడ్డాగా మారడంతో విజిలెన్స్ దాడులు జరిగాయి అవకతవకలు బయటపడడంతో ఆ రీచ్ను మూసివేశారు అధికారులు అయినా రాత్రి వేళల్లో ఇప్పటికీ ఇసుక అక్రమ రవాణా కొనసాగుతూనే ఉంది వేమగిరి రీచ్ కూడా గోపాలపురం రీచ్ బాటలోనే పయనిస్తోంది ఇక్కడ కూడా అక్రమాలకు అడ్డు లేకుండా పోయింది ఈ రీచ్ను నడుపుతున్న వారు మహిళా సంఘాలను తమ చెప్పుచేతల్లో పెట్టుకుని ఇష్టారాజ్యంగా చెలరేగిపోతున్నారు రోజుకు 200 లారీల్లో ఇసుక తరలుతున్నా వేబిల్లు ఒకటే ఉంటుంది లోడు మాత్రం మారిపోతుంది 2 యూనిట్ల వేబిల్లుపై 5 యూనిట్ల ఇసుక తరలిపోతుంటుంది 5 యూనిట్ల వేబిల్లుపై 10 యూనిట్ల ఇసుక తరలిపోతూ ఉంటుంది ఇదంతా ఇక్కడి అధికారులకు తెలిసినా నోరెత్తలేని పరిస్థితి ఎందుకంటే ఇసుక మాఫియా ప్రలోభాలకు లొంగితే ఓకే లేదంటే బెదిరింపులు ఎదురవుతాయి తరచుగా విజిలెన్స్ దాడులు జరుగుతున్న ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట పడటం లేదు ఇసుక రీచ్లు ఉన్న ప్రాంతాల్లోని స్థానిక నేతలకు కూడా అక్రమాల్లో భాగమున్నట్లు ఆరోపణలు ఉన్నాయి కొందరికి నెలవారీ మామూలు అందుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి తాజాగా సబ్ కలెక్టర్ జరిపిన దాడుల్లో 20 లారీల్లో అధికంగా లోడ్ ఉన్నట్లు గుర్తించారు ఆ లారీల్ని సీజ్ చేసి కేసు నమోదు చేశారు మొత్తం ఒక అర్బన్ రూరల్ కడియం అందరూ